హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే కోవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నెల్లూరులోని కృష్ణపట్నంలో ఆనందయ్య గారు అయితే ఈ ఆయుర్వేదం మంది అయితే ఇవ్వడం జరుగుతుంది కదా దీనికి సంబంధించి ఆల్రెడీ ఐసీఎంఆర్ అటు ఆయుష్ సంస్థలు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఇక్కడ హైకోర్టులో ఇక్కడ కేసు అయితే ఫైల్ అయితే చేయడం జరిగింది కదా దీనికి సంబంధించి ఈ కేసు అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం క్లియర్గా మొత్తం వీడియో అంతా ఫైనల్ వరకు కూడా చూడండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆనందయ్య మందుపై రేపు హైకోర్టు విచారణ కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బోనిగి ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై హైకోర్టు ఈ నెల ఇరవై ఏడున విచారణ అయితే జరపనుంది న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ వాద్యాలపై విచారణ జరిపే అవకాశం అయితే ఉంది కరోనా మందు పంపిణీకి తక్షణమే ఆనందయ్యకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గుంటూరు జిల్లా పిడుగురాలకు చెందిన న్యాయవాది కొన్నెకంటి మల్లికార్జునరావు కోవిడ్ రోగుల కోసం ఆనందాయ మందును ఆయుర్వేద మందుగా గుర్తించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఎం ఉమామహేశ్వరరావు నాయుడు సోమవారం హైకోర్టులో వేరువేరుగా ప్రజాప్రయోజన వాద్యాలను అయితే దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ వాద్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యర్థన మేరకు ఈ నెల ఇరవై ఏడున వెకేషన్ కోర్టులో ఈ వాద్యాలపై ధర్మాసనం అయితే విచారణ అయితే జరపనుంది సో రేపు దీనికి సంబంధించి హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది అనేది సంబంధించి రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే మరొక వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ అయితే నేను అందిస్తూ ఉంటాను